నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ఈ రోజుల్లో డబ్బుంటేనే ఎవరి మీదైనా ప్రేమ ఆప్యాయత వస్తుంది డబ్బు లేకుంటే ఐదు నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య మనం ఉన్నాం అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ శ్రీలీల శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె సినిమా బిలో యావరేజ్గా ఆడిన ఆ సినిమాలో లుక్స్ పరంగా మంచి పేరును తెచ్చుకుంది రాఘవేంద్రరావు పరిచయం చేసిన హీరోయిన్ అనగానే తెలుగులో ఈ భామకు సినిమా ఆఫర్లకు డోకా లేకుండా మంచి ఛాన్స్లే అందుకుంటుంది శ్రీలీల మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ఇప్పుడు కుర్రాలందరూ తన పేరునే కలవరిస్తున్నారు అంటే ఇలాంటి గర్ల్ఫ్రెండ్ ఉంటే చాలు అని చాలామంది బాయ్స్ అనుకుంటున్నారు రెండో మూవీకే మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమాలో ఆమె నటనకు స్క్రీన్ ప్రజెన్స్కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు ధమాకా విడుదలకు ముందే శ్రీలీల అరడజన్ సినిమాలకు ఓకే చేసింది అందులో ముఖ్యంగా రామ్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తుంది మెగా హీరో వైష్ణవ్ తేజ్తోనూ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది ఇప్పుడు మహేష్ బాబు మూవీలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది ఇది కాకుండా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి హీరోగా రూపొందుతున్న జూనియర్ మూవీలో కూడా ఈమె హీరోయిన్గా ఎంపికైంది శ్రీలీల అవకాశాలతో దూసుకొని వెళ్తుంటే ఆమె తల్లి మాత్రం అనవసరంగా శ్రీలీలను కాంట్రవర్సీలోకి లాగుతుంది అసలు శ్రీలీల తండ్రి ఎవరు శ్రీలీల తల్లి అయిన స్వర్ణలత ఎవరిని అండగా చూసుకొని బెంగళూరులో రౌడీజం చేస్తుంది డబ్బుల కోసమే శ్రీలీల ఫిఫ్టీ ప్లస్ అయిన యాక్టర్స్తో హీరోయిన్గా చేస్తుందా సినిమాలో ఛాన్సుల కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ చేసిన ప్రతిపాపం అప్పులాంటిదే ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగున అమెరికాలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్గా పనిచేస్తుంది స్వర్ణలత పారిశ్రామికవేత్తైన సూరపనేని సుధాకర్రావుని వివాహం చేసుకొని వీరిద్దరూ విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు శ్రీలీల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీలీల కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది ఈమె తన తల్లిలాగే డాక్టర్ అవ్వాలని ఆకాంక్షించింది అందుకుగాను ఎంబీబీఎస్లో జాయిన్ అయింది చదివేటప్పుడు ఫ్రెండ్స్ సలహా మేరకు మోడలింగ్ చేయాలని అనుకుంది అలాగే లోకల్ బ్రాండ్స్ అయిన సారీ జ్యువెలరీ యాడ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది తను మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో ట్రై చేయాలని కూడా అనుకుంది అందుకుగాను కొన్ని ఆఫీస్లకి ఆడిషన్స్ కూడా వెళ్ళింది అలా ట్రై చేస్తున్నప్పుడే రెండు వేల పదిహేడులో కిస్ అనే కన్నడ మూవీలో హీరోయిన్గా అవకాశం వచ్చింది ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది ఆ మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ఒక నెల తర్వాత కన్నడ యాక్టర్ అయిన శ్రీ మురళి సరసన ఈమె బరాటే అనే మూవీ కూడా సెలెక్ట్ అయింది ఆ మూవీ రిలీజ్ అయి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలీల రొమాంటిక్ మ్యూజికల్ ఫిలిం అయిన పెళ్లి సందడిలో నటించడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది కానీ ఆ మూవీ బిలో యావరేజ్గా ఆడినప్పటికీ శ్రీలీలకు తెలుగులో ఆఫర్లు తగ్గలేదని చెప్పొచ్చు శ్రీలీలను ఒక ఇంటర్వ్యూలో మీకు ఇంతగా తెలుగులో ఛాన్సులు రావడానికి గల కారణమేంటి అని అడగగా అందుకు శ్రీలీల మా నాన్న తెలుగువారే అందులో అతను ఆంధ్రాకి చెందినవాడే అంతేకాకుండా మా అమ్మ వాళ్ళ తరపున వాళ్ళు ఇండస్ట్రీలో మంచి పరిచయం ఉండడం వల్ల నాకు తెలుగులో ఛాన్సెస్ ఈజీగా వచ్చిందని చెప్పింది అప్పుడే పెళ్లి సందడి టీం ఒక ఇన్విటేషన్లో సూరపనేని శ్రీలీల అని వేయడంతో శ్రీలీల వివాదంలోకి చిక్కుకుంది మీరు అడగొచ్చు తండ్రి పేరు వేస్తే ఎందుకు వివాదం వస్తుందని అసలు పారిశ్రామికవేత్త అయిన సూరపనేని సుధాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరీ శ్రీలీల అనే నటి నా కూతురు కాదని ఆమె నా మాజీ భార్య కుమార్తె అని ఆమెతో విడిపోయిన తర్వాత శ్రీలీలకు ఆమె జన్మనిచ్చిందని కాబట్టి ఆమె నా కుమార్తె కాదని చెప్పుకొచ్చారు నేను శ్రీలీల తల్లి అయిన స్వర్ణలత ఇరవై సంవత్సరాల క్రితమే విడిపోయాము స్వర్ణలత కుటుంబం వల్ల నేను చాలా కోల్పోయాను ఇప్పుడు తన పేరుని ఎవరు ఉపయోగించవద్దని అతను స్పష్టం చేశాడు కుటుంబ న్యాయస్థానంలో చాలా కాలం క్రితమే కోర్టు విడాకుల తీర్పునిచ్చిందని అయినప్పటికీ శ్రీలీల తల్లి ఎక్కువ భరణం కోసం అనేక ఇతర ఉన్నత న్యాయస్థానాల్లో తీర్పు కావాలని కేసులు వేసిందని ఆయన తెలిపారు అయితే కొన్ని విడాకుల కేసు ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది అని ఇలా మీడియా ఇంటర్వ్యూలో శ్రీలీల తన పేరు తీసుకురావడం సరికాదని ఇది హానికరమైన ఉద్దేశాలతో తన ఆస్తులలో మరింత వాటాని క్లెయిమ్ చేయడానికి మాత్రమే అని చెప్పుకొచ్చారు ఫోక్స్ మీరు అడగొచ్చు అసలు ఒక తండ్రి కూతురు విషయంలో ఎందుకింత కఠినంగా ఉంటున్నాడని అసలు కారణం ఏంటంటే సుధాకర్ రావు ఆంధ్రప్రదేశ్కి చెందిన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇతని కంపెనీలు బెంగళూరులోనూ విజయవాడలోనూ ఉన్నాయి సుధాకర్ గారు తమ మాస్టర్స్ డిగ్రీని యుఎస్ఏలో చేస్తున్నప్పుడే ఆంధ్రాకి చెందిన అమ్మాయి అయిన స్వర్ణలతను కలిశాడు ఆమె అక్కడ ఎంబీబీఎస్ చదువుతుంది దీంతో ఇద్దరికి మంచి స్నేహం పెరిగి ప్రేమగా మారింది సుధాకర్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ కాబట్టి స్వర్ణలత ఫ్యామిలీ వీరిద్దరి పెళ్లికి అంగీకారం తెలిపింది అప్పుడే సుధాకర్ స్వర్ణలత పెద్దల సమక్షంలో విజయవాడలో గ్రాండ్గా పెళ్లి చేసుకొని మళ్ళీ యుఎస్ఏకి వెళ్ళిపోయారు యుఎస్ఏ వెళ్ళిన తర్వాత సుధాకర్ బిజినెస్ చూసుకుంటే స్వర్ణలత తన ఎంబీబీఎస్ని కంటిన్యూ చేసింది అప్పుడే వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు మొదటి అబ్బాయి పేరు శ్రీకర్ రెండో అబ్బాయి పేరు శ్రీదీప్ సుధాకర్కి ఇండియాలో ఉన్న తమ కాలేజెస్ మరియు ఫ్యాక్టరీస్ వ్యవహారాలన్నీ స్వర్ణలత మాట మేరకు ఆమె అన్నకు నాన్నకు చూసుకోమని అప్పగించాడు కానీ కొన్ని రోజుల తర్వాత స్వర్ణలత వాళ్ళ అన్న ఫోర్జరీ చేసి కాలేజెస్ని ఫ్యాక్టరీస్ని తన పేరుకి మార్చుకొని తానే ఓనర్ లాగా ఉండసాగాడు దీంతో సుధాకర్కి స్వర్ణలతకి మనస్పర్ధలు వచ్చి రోజు గొడవలు జరుగుతుండేవి అందువల్ల సుధాకర్ స్వర్ణలత ఫ్యామిలీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు అంతేకాకుండా స్వర్ణలత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న సుధాకర్ రావు తట్టుకోలేక ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ స్వర్ణలత తన కొడుకులకి తన ఆస్తంతా రాసిస్తే తప్ప విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పడంతో యుఎస్ఏ నుండి సుధాకర్ ఇండియాకి వచ్చి స్వర్ణలత అన్న మీద నాన్న మీద కేసు వేశాడు అలాగే స్వర్ణలతకి విడాకుల నోటీస్ కూడా పంపించాడు సుధాకర్ వాళ్ళ అమ్మా నాన్న వెంటనే వేరే అమ్మాయితో సుధాకర్కి పెళ్లి జరిపించేశారు కానీ స్వర్ణలత విడాకులు ఇవ్వకుండా ఆస్తి కోసం కేసు వేసింది అంటే మొదటి భార్య పిల్లలకు సుధాకర్ ఆస్తి చెందుతుందని రెండో భార్య బిడ్డలకు ఆస్తి చెందదని కేసు వేసింది కానీ సుధాకర్ స్వర్ణలతకి వేరే వ్యక్తితో అనైతిక సంబంధం ఉందని అందువల్లే ఆమెతో విడిపోయాక కూడా ప్రెగ్నెంట్ అయిందని ప్రూవ్ చేశాడు స్వర్ణలత ఎంత వాదించినా సుధాకర్ వినకుండా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నాడు కానీ స్వర్ణలత నాన్న అది సరైన తీర్పు కాదని హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా కేసు అటు ఇటు తేలకుండా పోయింది అదే సమయంలో శ్రీలీల యుఎస్లో పుట్టింది కానీ సుధాకర్ ఆ కూతురు నాకు పుట్టలేదని ఆ బిడ్డ నాది కాదని చెప్పుకొచ్చాడు స్వర్ణలత మాత్రం శ్రీలీల కూడా సుధాకర్ బిడ్డే కాబట్టి నా ముగ్గురు బిడ్డలకు ఆస్తులను పంచాలి లేకుంటే నేను ఈ కేసుని క్లోజ్ చేయనివ్వనని ఇరవై రెండు సంవత్సరాల నుండి ఆ కేసుని లాక్కొని వస్తుంది ఇటు సుధాకర్ రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళని వారసులుగా తన కంపెనీ పనుల్లో బిజీ చేశాడు కానీ ఇక్కడ భార్యాభర్తల గొడవల్లో శ్రీలీల తన కెరీర్లో తండ్రి ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేకుండా సుధాకర్ ఆమెను అవమానించాడనే చెప్పొచ్చు ఇకపోతే స్వర్ణలత సుధాకర్ రావు ఇంటిపై దాడికి పాల్పడింది గతంలో ఆ ఇంటిని సుధాకర్ స్వర్ణలత పేరు మీద రాశాడు ఎప్పుడైతే వీరు విడిపోయారో దాన్ని అమ్మాలనుకున్నాడు కానీ స్వర్ణలత మాత్రం కోర్టులో కేసు పూర్తవ్వకుండా అమ్మడానికి అధికారం లేదని తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి లోపలికి వెళ్ళి వస్తువులన్నీ చిందరవందరగా చేసింది దీంతో సుధాకర్ రావు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి శ్రీలీల అమ్మ మీద ఫిర్యాదు చేశాడు ఇటు చూస్తే శ్రీలీల ప్రొఫెషనల్ లైఫ్లో దూసుకెళ్తున్న తల్లి గొడవల వల్ల ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్గా మారి సంచలనం సృష్టిస్తుంది మరోవైపు స్వర్ణలత తనకి క్లోజ్గా ఉండే పొలిటీషియన్కి కర్ణాటకలోని ఎలయన్స్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఇవ్వాలని రౌడీలను బస్సులో తీసుకెళ్లి అక్కడున్న స్టూడెంట్స్ని కొట్టించడంతో పోలీస్ స్టేషన్లో ఆమెపై మరో కేసు నమోదైంది ప్రస్తుతం ఆమె బెయిల్ పైన బయట తిరుగుతుంది ఇంతకీ ఈమె ఇదంతా ఒక పొలిటికల్ పర్సన్తో ఉన్న చనువుతోనే చేస్తుందని కర్ణాటక మీడియా కోడై కూస్తుంది ఇక కెరియర్ మంచి ఫామ్లో ఉండగా ఇలాంటి వివాదాలు తెర మీదకి వస్తుంటే శ్రీలీల కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే చెప్పొచ్చు అంతేకాకుండా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తన కూతుర్ని టాప్ హీరోయిన్గా తీసుకురావాలని ఫిఫ్టీ ప్లస్ హీరోలతో ఇరవై రెండు వయసు అయిన శ్రీలీలను హీరోయిన్గా బుక్ చేస్తుంది అంతేకాకుండా కూతురు రెమ్యురేషన్ చాలా వరకు తగ్గించి బిజీ చేయాలని తనవంతు శ్రమ పడుతుంది స్వర్ణలత ఫోక్స్ అందమైన గులాబీ పువ్వుకి ముళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్ళ వెనుక కష్టాలు కూడా అలాగే ఉంటాయి ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కదా అని వారికి కష్టాలే ఉండవని అనుకోకండి వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఇక ముందైనా స్వర్ణలత శ్రీలీల తండ్రి ఎవరనేది తెలియజేయాలని కోరుకుంటూ ఇది ఫోక్స్ శ్రీలీల గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ